ओम नमो भगवते नरसिंहाय 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 श्रीमद्भागवत अध्याय 19वा श्लोक बालस्य नेह शरणं पितरो नृसिंहा नाथस्य चागदम दन्वति मज्जतो नो तप्तस्य तत्प्रतिविधिर्हिहाञ्जचेष्टस् तावद्विभूतनुभूतान् पदुपेक्षितानां भावं भाष्यमिष्यं वैश्यनारायण भक्तिनां संप्रभुवा ओ नृसिंह देवा स्वामी देहात्म बुद्धि कलवारैनందున नीचे నిర్లక్ష్యబడిన దేహదారులు తమ భాగు కొరకు ఏదీనో చేసుకొనిదారు వారు చేపట్టే ఉపాయములు తత్కాలికంగా లాభదాయకమైనను నిక్కముగా శాశ్వతములైనవి ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానం రక్షించుకొనిదారు వైద్యులు ఔషధం రోగికి ఉపశమనం ఇవ్వజాలు సముద్రం నందున నౌకా మునిగిపోవాన్ని రక్షింపజాలు భాష్యం తల్లిదండ్రుల రక్షణ ద్వారా నానా విధములకు వ్యాధులకు ఔషధముల ద్వారా జలమునందు వాయువునందు ధరణిపైన రక్షణోపాయముల ద్వారా భౌతిక జగత్తునందు పలు కష్టములకు సదా ఉపశమన యత్నం జరుగుతున్నప్పటికీ అవేమియు నిశ్చయమైన రక్షణము ఇచ్చినవి కావు అవి తాత్కాలికముగు లాభమును చేకూర్చవచ్చునేమో గాని శాశ్వత లాభమును ఇవ్వజాలము తల్లిదండ్రులు ఉన్నప్పటికీ పిల్లవాణి అఠాన్మరణము నుండి రోగము నుండి పలు ఇతర దుఃఖముల నుండి రక్షణను కలగకపోవచ్చును తల్లిదండ్రులతో పాటు ఎవరును ఆ పిల్లవానికి సహాయపడజాలకపోవచ్చును చిట్ట చివరకు భగవంతుడే ఆశ్రయమై ఉన్నాడు భగవంతుని ఆశ్రయించిన వాడు తప్పక రక్షించబడును ఇది సునిశ్చితమై ఉన్నది ఈ విషయము భగవద్గీత 9:31 యందు శ్రీకృష్ణ భగవానుడు కౌంతేయ ప్రతిజాని నమే భక్త ప్రణశ్యతి ఓ కౌంతేయ నా భక్తుడైన నశింపడని ధైర్యంగా ప్రకటింపు అని పలికాను కనుక భగవత్ కరుణ చే రక్షింపబడినదే ఏ ఉపాయమైనను ప్రభావశీలంగా పనిచేయగలదు ఈ కారణము వలన ప్రతి ఒక్కరూ భగవాన్ని నిర్హేతుక కరుణపైననే పూర్తిగా ఆధారపడవలసి ఉన్నది నియమిత కర్తవ్యముగా మనిషి ఏదో ఇతర ఉపాయం తప్పక చేపట్టవలసి ఉన్నప్పటికీ నియమిత కర్తవ్యముగా మనిషి ఏదో ఇతర ఉపాయములు తప్పక చేపట్టవలసి ఉన్నప్పటికీ భగవంతునిచే నిర్లక్ష్యపడిన వాడిని ఎవరూ రక్షింపజాలరు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ప్రకృతి దాడికి ప్రతీకారం చేయటకే యత్నించుచున్నను చివరికి దానిచే పూర్తిగా నియంత్రించబడిన వాడే అయ్యున్నాడు అందువలన నామమాత్ర తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు ప్రకృతి దాడిని అధిగమించుటకు యత్నించుచున్నను ఆ కార్యము సాధింపజాలకున్నారు ఈ భౌతిక జగత్తులోని నిజమైన కష్టములు జన్మ మృత్యు జరావ్యాధులే అని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికియుండెను ప్రకృతిచే విధించబడిన ఈ క్లేశమును జయించడంలో ప్రపంచ చరిత్ర యందు ఎవడను జయప్రదను కాలేడు ప్రకృతే క్రియమానాని గుణైకర్మాని సర్వశః ప్రకృతి ఎంతది ప్రబలమైనదనగా దాని కఠోరమగునేమును ఎవడను అతిక్రమింపజారు కనుక నవమాత్ర శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు ధార్మికులు రాజనీతిజ్ఞులు ప్రజలకు తామెట్టి పాపకర్మలను ప్రజలకు తామెట్టి సౌకర్యములను కల్పింపజాలమని నిర్ణయించుకునవలసి ఉన్నది వారు జనుల యందు విస్తృతముగు ప్రచారం కావించి వారిని కృష్ణ భక్తి భావన స్థితికి ఉద్ధరించవలను ప్రపంచమంతటను కృష్ణ భక్తిని ప్రసారము కావించుకు మేము కావించుచున్నట్టి వినమ్రగా మగు యత్నమే సుఖశాంతులు కలిగిన జీవితం వసలకు ఏకైక ఉపాయం భగవత్ కరుణ లేకుండా తదుపేక్షితానం మనం ఏనాడును సుఖవంతులము కాదా పరమజనకుని అప్రసన్ను కావించి ఈ జగత్తులో ఉన్నత లోకమే గాని అధోలోకమే గాని ఏనాడును సుఖమును
बड़े जालम वंदे श्री गुरु श्री तपत कमल श्री गुरु वैष्णव श्री रूपम सागर जातम सहगना रघुनाथानितम तम सजीवम साद्वैतम सावधूतम परिजन सहितम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादम सहगम हरिता श्री विशाखानंदम मुखां करोति वाचालं पंगुं लंघयते किं यत्कृपातमहं वंदे श्री गुरु निरंतारिणम। సో ఇక్కడ ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థిస్తున్నారు నరసింహదేవుడు. స్వామి యొక్క నీ యొక్క కృప ద్వారా మాత్రమే అన్నీ కూడా సాధ్యమవుతాయి. ఎవరైతే భగవంతునితో నిర్లక్ష్యపరచబడతారో ఈ దేహాత్మబుద్ధితో వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క మేలు కొరకు ఏమి చేసుకోగలరు? వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలు వాళ్ళు చేయవచ్చు. తాత్కాలికంగా అవి లాభదాయకంగా కనిపించవచ్చు, అయినా అవి అశాశ్వతంగానే ఉంటాయి. ఇక్కడ మూడు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానం రక్షించుకోగలరు, వైద్యుడు ఔషధము రోగికి ఉపశమనం ఇవ్వజాలు, అండ్ సముద్రం నందున్న నౌక మునిగిపోవని రక్షింపజాలరు. మరి ఎందుకు ఈ ప్రయత్నాలని? మనం పిల్లల్ని రక్షించుకోవాలని చూస్తాం, వైద్యుడు రోగిని రక్షించాలని చూస్తాడు. ఇలా నౌక మునిగిపోయేటప్పుడు ప్రయత్నిస్తాడు, నవ్వకుండా నేను రక్షిస్తాను భయపడద్దు అని చెప్తాడు. బట్ చివరికి ఆయన చేతిలో లేదు. వైద్యులు ఏం చేస్తారు చివరికి? ఎంత పెద్ద అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, కేర్ హాస్పిటల్, ఏం కేర్ చేయలేరు వాళ్ళు. వాళ్ళ యొక్క కేర్ వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళ యొక్క చావు నుంచి వాళ్ళే రక్షించుకోలేరు డాక్టర్లు. వాళ్ళ ఇతరులని రక్షిస్తారు? తల్లిదండ్రులైనా వాళ్ళని వాళ్ళే రక్షించలేరు, పిల్లల్ని ఎలా రక్షిస్తారు? వైద్యుడు ఒకవేళ రక్షించగలిగితే మన అందరూ బతికే ఉండాలి, ఇంకా చనిపోవాలి. శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు, మేము అధునాతన పరిజ్ఞానంతో కొత్త కొత్త రోగాలు కనిపెడుతున్నాం, కొత్త కొత్త రోగాలు సృష్టిస్తున్నాం. వాళ్ళే రోగాలు సృష్టిస్తున్నారు, దానికి కనిపెడుతున్నారు. ఇప్పుడు ఎంతోమంది చనిపోతున్నారు. మన ఇప్పుడు ఈ జరిగేటువంటి వర్తమాన కాలంలో, అంటే గత సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం ఈ యొక్క మహమ్మారి వైరస్, రకరకాలైనటువంటి వైరస్లు, లక్షల వైరస్లు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ వైరస్కు, అంటే నేను వైరాలజిస్ట్ ఒక అండి ఎంఎస్ రెడ్డి, అంటే నేను చూడలేదు, చూసానని చెప్తున్నాను, దానిపైన చెప్పాను. అసలు ఏ వైరస్ కూడా చంపే శక్తి లేదండి, ఏ వైరస్ కూడా చంపలేదు మనిషిని. ఎందుకు వెళ్ళిపోతున్నారు? తదుపేక్షిత భగవంతుడి ద్వారా నిర్లక్ష్యపడిపోయినటువంటి వాళ్ళు ఎవరు రక్షించు? అది ఏదైనా చంపేయచ్చు. మామూలు మనుషులు చీమల ద్వారా, దోమల ద్వారా చచ్చిపోవచ్చు. విషయాలు చీమలు అట్లాంటివి వస్తాయేమో, దోమలు అట్లాంటివి వస్తాయేమో. దోమల ద్వారా అంటారే కదా, కొందరు మలేరియా గురించి, కొందరు నయమవుతారు, కొందరు చనిపోతూ ఉంటారు. నీటి ద్వారా చనిపోతారనేసి చెప్తూ ఉన్నారు ఇప్పుడు మన జ్యోతిష్యులు. వచ్చే సెప్టెంబర్ అక్టోబర్లో నీటి ద్వారా ఏదో సమస్య రావచ్చు, దాని ద్వారా మనుషులు నీటి ద్వారా వైరస్, నీటి ద్వారా చనిపోవచ్చు, ఇప్పుడు గాలి ద్వారా చనిపోవచ్చు, తర్వాత ఆకాశం ద్వారా చనిపోవచ్చు, భూమి ద్వారా చనిపోవచ్చు, ఏదైనా చనిపోవచ్చు. ఇప్పుడు గాలి తీసి జనాలు చచ్చిపోవచ్చు. హరికేన్ అంటే అదే కదా, ఈ గాలులు ఎక్కువైపోయినాయి, అప్పుడు మనకి ఎట్లా వస్తో తెలియదు, మరి ఏ విధంగా చనిపోతామనేసి. సో అల్టిమేట్లీ భగవంతుని కృప లేకుండా ఎవరు రక్షించబడరు. కొన్ని రోజుల నుంచి చైతన్య సంకీర్తన లీలలు అని చెప్తున్నారు, ఎంతోమంది భక్తులు రక్షించబడ్డారు మాయాపూర్ నరసింహదేవ్ లీల. అసలు మాయాపూర్ నరసింహదేవ్ అది ఎట్లా వచ్చిందంటే, అప్పుడు అక్కడ ఎక్కువ ముస్లింలు ఉంటారు, ఎక్కువ టెర్రరిస్ట్ వాళ్ళు. సో ఎప్పుడు అటాక్ చేస్తూ ఉండేవాళ్ళు రెగ్యులర్గా. రాధామాధవ విగ్రహాలను కూడా దొంగిలించడానికి వాళ్ళు వస్తారు రెగ్యులర్గా, ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు డివోటీస్. ఒకసారి ఇంకా రాధామాధవ విగ్రహాలు తీసుకుంటే అప్పుడు ప్రభుపాద గారు చెప్పారు, మీరు గన్ షూట్ నేర్చుకోండి అని. కొందరు భక్తులు నేర్చుకున్నారు, భక్తి రాఘవ మహారాజు, జయభద్ర మహారాజు, భవానంద మహారాజు, అప్పుడు కొందరు ఉండే వాళ్ళందరూ నేర్చుకున్నారు, కొన్ని గన్స్ పెట్టుకున్నారు. సో ఒకరోజు అటాక్ చేయడానికి వచ్చారు. సో రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు. సో ఒకసారి సీరియస్గా జరిగింది అటాక్. సో అందులోనే భక్తి రాఘవ మహారాజు, పరమ పూజ భక్తి భక్తి రాఘవ మహారాజు కాలు కూడా కోల్పోవడం జరిగింది ఆ షూటింగ్లో. చాలామంది భక్తులు గాయాలు జరిగినాయి. సో వాళ్ళు ఎదుర్కొన్నారు పరక్ష రాధామాధ కృప ద్వారా వాళ్ళని ఎదుర్కొన్నారు. సో అప్పుడు శ్రీల ప్రభుపాల వారు ఉగ్ర నరసింహుని ప్రతిష్ఠించమని చెప్తారు. ఉగ్ర నరసింహుడు
ప్రత్యేకమైనటువంటి విగ్రహం అన్నమాట. దాని చాలా లీల ఉంది, అది భగవద్ దర్శనంలో చేసినంత లీల. ఎట్లా ఆ విగ్రహం దొరికింది, అది ఎవరికో కళలో వచ్చింది, తర్వాత అంటే అంత ఈజీగా దాన్ని ప్రతిష్ఠించారు ఎవరు కూడా. ఉగ్ర నరసింహ కోపం వచ్చినట్టే అందరూ ప్రత్యేకంగా ఉగ్ర నరసింహ పూజ చేయాలంటే బ్రహ్మచారినే పూజ చేయాలి. వాళ్ళ జీవితాంతం దానికి ఇంకా వాళ్ళు వాగ్దానం చేయాలి. అప్పుడు చర్చిస్తారు మరి ఎవరు ఉగ్ర నరసింహ తీసుకొని వస్తా, ఎవరు తీసుకొని వస్తారనేసి అప్పుడు చర్చ జరిగితే అప్పుడు జన్నివాసులు పంకజాంకులు ఇద్దరు ముందుకు వస్తారు, మేము జీవితాంతం బ్రహ్మచారిలో ఉంటామని. రీసెంట్గానే పంకజాంకులు దివ్యమైన శరీరం వదిలేశారు. సో ఆయన జీవితాంతం నరసింహదేవ సేవ చేశారు, ఉగ్ర నరసింహ యొక్క సేవ. ఆయన ఎంతోమంది జీవితాలను రక్షించాడు. ఈ విధంగా మనం వింటున్నాం కదా స్టోరీ, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ కోసం ఆరాధన చేయడం, వాళ్ళకు అభిషేకాలు చేయడం, వాళ్ళ కోసం అదే చాలామంది రక్షించబడ్డారు భక్తులు. చాలా పవర్ఫుల్ అనమాట. నేను గుర్తులేవు బట్ విన్నాను, నేను ఫోన్లో చెప్పలేను లీలు, బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. చాలా భక్తుల యొక్క కళల్లోకి రావడము, చెప్పడము, మాట్లాడము, ప్రొటెక్ట్ చేయడము, అది మిరాకల్స్. కొన్ని ఎన్నో వింతలు జరిగినాయి, ఆశ్చర్యకరమైనటువంటి వింతలు జరిగినాయి. సో అప్పుడు ప్రభుపాదాలు చెప్పేదాం కాబట్టి తర్వాత నన్ను ఎస్టాబ్లిష్ చేస్తాను ఉగ్ర నరసింహ. ఉగ్ర నరసింహ పూజ చేయడం అందుకే భయపడతాను అనమాట, తప్పు జరిగిందంటే ప్రమాదం. అక్కలతో ఒక స్టోరీ ఉంది, చాలా స్టోరీ ఉంది దానిపై. సో ఇక్కడ రేపు ఉగ్ర నరసింహుడు ఆవిర్భవిస్తున్నాడు, తొమ్మిది నరసింహస్వాములు ఉంటారు. మనం అహోబిలంలోకి వెళ్తే నవ నరసింహస్వామి, మీరు కొందరు వెళ్ళొచ్చు కూడా చూస్తారు. శాంత నరసింహ నుంచి ఉగ్ర నరసింహ, తర్వాత జ్వాల నరసింహ, సో భగవంతుడు రకరకాలైనటువంటి భావాలతో ప్రహ్లాద నరసింహ, ప్రహ్లాదుడు ఈవెన్ హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా చాలా తీవ్రమైనటువంటి యొక్క కోపంతో ఉంటారు నరసింహదేవు. ఎవరు కూడా భయపడతారు, బ్రహ్మ కూడా భయపడతాడు దగ్గరికి వెళ్ళడం, శివుడు భయపడతాడు, లక్ష్మీదేవి కూడా భయపడుతుంది. కానీ అందరూ ప్రహ్లాదుని చిన్న అబ్బాయి, 5 సంవత్సరాల అబ్బాయి, నిన్ను వెళ్ళమని చెప్తారు. సో ప్రహ్లాదుని వెళ్తారు. సో ఆ విధంగా నరసింహదేవుడు, సో అక్కడ హిరణ్యకశిపుని ఉగ్ర రూపంతో చంపేస్తారు. చంపిన తర్వాత కూడా తీవ్రమైనటువంటి కోపంతో ఉంటారు నరసింహదేవుడు, చాలా తీవ్రమైనటువంటి కోపంతో. సో ఈ యొక్క లీలలో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు నరసింహదేవు రియల్గా అట్లాంటి రూపాన్ని ఆయన తీసుకున్నారు. నరసింహ అర్థ నర సగం నర సగం సింహ, మేబీ హిరణ్యకశిపుని వరం అని చెప్పవచ్చు. బట్ మెయిన్ రీజన్ ఏమంటే ఆయన యొక్క భక్తుల్ని ఎవరైతే హాని చేస్తారో వాళ్ళపైన ఆయన యొక్క ప్రేమను ఈ యొక్క రూపంలో వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఉగ్ర నరసింహ పిక్చర్ ఆయన చూస్తే వాళ్ళు భయపడిపోతారు. ఒకవేళ వద్దు వేరే వాళ్ళు మనం ఫొటోస్ మనం స్టాల్లో పెడితే అది ఎవరు తీసుకోరు యాక్చువల్గా. ఉంటే కూడా అవును ఇట్లా చీల్చి చెండ ఆడడం, పేగులు తీయడం, పేగులు ఇట్లా వేసుకోవడం, భయపడిపోతారు ప్రజలు. కానీ భక్తులకు చాలా ప్రీతికరమైనటువంటి అది పిక్చర్, ప్రీతికరమైనటువంటి రూపం ఉగ్ర నరసింహ రూపం. భక్తులేం భయపడరు, భక్తులకు ఆనందం ఇంకా, ఎందుకంటే భగవంతుని యొక్క ప్రేమ అక్కడ వ్యక్తం అవుతుంది. భగవంతుడు ప్రహ్లాదుని పట్ల ఉన్నటువంటి ప్రేమ ఉగ్ర రూపంలో చూపిస్తున్నారు. సో తీవ్రమైనటువంటి ఒక కోపం ఇక్కడ కింది అధ్యాయంలో ముందు అధ్యాయంలో వివరిస్తూ రేపు చదువుతాము మనం ఎట్లా నరసింహదేవ యొక్క రూపం అన్ని బ్రహ్మాండాలను అంతా కదిలిస్తుంది. దేవతలు అందరూ భయపడిపోతుంది, అసలు ఎవరు చూడనటువంటి యొక్క రూపం చాలా విపరీతమైనది, భయానకంగా ఉంటుంది ఆ భక్తులకు, అసురులకు. భక్తులకు ఆనందంగా ఉంటుంది, ఓకే భక్తుల్ని రక్షించడానికి భగవంతుని ఈ రూపంలో వచ్చాడని అందరికీ ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో ఇక్కడ ఎవరు రక్షించబడ్డు భగవంతుని యొక్క ఆశ్రయం లేకుండా, అది భగవంతుడు ఎవరికైతే ఆశ్రయం ఇస్తారో ఏం చేయలేదు. ప్రహ్లాదుని అంటే మామూలు నూనెలో వేయించడం అంటే ఏంది, నూనెలో వేయించడం మామూలు నూనెలో వచ్చి నూనె చుక్కబడితేనే మనకు కాలిపోతుంది, నూనెలో వేసి వేయించడం
పాముతో కరిపించడం, త్రిశూలాలతో ఒడిపించడం, ఆ కొండపై నుంచి కింద పడడం, అంటే సమానమైన ఐదేళ్ల వయసు ఆయన. ఆయన ప్రాణాలలో చిన్న వయసు, అంటే హిరణ్యకశిపుడు అదే షాక్ అవుతున్నాడు అనమాట. ఆయన మొత్తం ఇంద్రాది దేవతను ఉనికిస్తున్నాడు, మొత్తం చలించిపోతున్నాయని లోకాలన్నీ కూడా భయంతో. ఆయన కను బొమ్మలు కదిలితేనే చాలు దేవతలందరూ భయపడిపోతున్నారు, భయకంపితులు అయిపోతున్నారు. అలాంటిది జస్ట్ ప్రహ్లాదునికి ఏం భయం అనేది లేదు. ఆయన ప్రహ్లాదులు ఏం రక్షించమనేం అడగట్లేదు, నన్ను రక్షించండి, నా ప్రాణం రక్షించమని అడగట్లేదు. ఎక్కడ ఉండేది ఏ ప్రార్థనలు లేదు. ఈ ఓవల్ బాబు ఏ రోజు కన్నా చాలా వరకు మొత్తం ప్రహ్లాదులు కలిగి ఎక్కడూ లేదు. మామూలుగా సినిమాల్లో వాళ్ళు చెప్తారు, ఓ ఇట్లా ప్రహ్లాదు రక్షించుకొని అడిగాడు, భగవంతుడు వచ్చాడు. యాక్చువల్ ప్రహ్లాదు ప్రాణం కోసం ప్రార్థించలే, జస్ట్ ఆయన నామస్మరణ చేస్తున్నాడు అంతే, భగవంతుని స్మరిస్తూ ఉన్నాడు. శ్రవణం కీర్తనం స్మరణం ఆయన భక్తిలో మునిగిపోయాడు. సో ఆయన పూర్తి విశ్వాసం భగవంతుడు కావాలంటే రక్షిస్తాడు. ఆయన ఈ దేహాత్మ బుద్ధిలో లేడు. అసలు చనిపోవడం రక్షించమని అడగడం ఏంటి? అసలు ఆయన దేహాత్మ బుద్ధిలో ఉంటే కదా అడగడం ఆయనకు. అందుకనే కదా ఇప్పుడు ఆయన దేహాత్మ బుద్ధిలో ఉంటే ఆ నూనెలో వేస్తే మొత్తం మాడిపోవాలా, పాములతో చేస్తే ఖర్చు పాములతో కరిపిస్తే చనిపోవాలా, ఆ త్రిశూలాలతో పొడిపిస్తే కొండలతో. ఆల్రెడీ ఆయన ఇంకా మనకు అర్థమవుతుంది ఆయన దేహాత్మ బుద్ధి. ఆయన ఎవరు చంపుతారు? ఆయన ఎవరు చంపలేదు. ఆయనకు ఆ చావు భయం ఏం లేదు. ఇక్కడ ప్రభుపాల వారి ఈ ఓల్ భాషను మనం చూడొచ్చు. ఈ భౌతికమైనటువంటి వ్యక్తులు వాళ్ళు రక్షించాలనుకుంటారు, ఎన్నో రకాలైనటువంటి యొక్క యత్నాలు చేస్తారు. ఈ తత్వవేత్తలు శాస్త్రజ్ఞుల యొక్క ప్రకృతిని అధిగమించటకు ఒక ప్రకృతి మాయాదేవి ఏం చేస్తుంది? త్రిశూలం మూడు క్లేశాలు, త్రివిధ క్లేశాలతో అందరినీ బాధ పెడుతుంటుంది. తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ నాలుగు క్లేశాలను ఎవరూ తప్పించుకోలేరు. ఎనీబడి నో బడి ఎవరు కూడా దాన్ని తప్పించుకోలేరు. ఇవి నిజమైనటువంటి కష్టాలు. ఇక ఏదో ఒక కష్టం వస్తే దానికి రకరకాలైన, ఓకే రోగం వచ్చింది మందు ఇస్తాం, ఈ సమస్య వచ్చింది చేస్తాం, రకరకాలైనటువంటి యొక్క వాళ్ళు ఎన్నో ప్రణాళికలు ఎన్నో ఉపాయాలు చేస్తున్నారు. కానీ ఏ ఉపాయం కూడా ప్రభావశీలంగా పనిచేయాలని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల. భగవంతుని యొక్క కరుణ లేకుండా, భగవంతుని యొక్క రక్షణ ఇవ్వకుండా ఏ ఉపాయం ప్రభావశీలంగా పనిచేస్తుంది? మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఏ ఉపాయాలు పనిచేయట్లేదు. ఎన్నో రకరకాల వ్యాక్సిన్లు, రకరకాలైనటువంటి మందులు, రకరకాల అన్నీ కూడా మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ రావడం, అవయవాలు పోవడం, ఒక పెద్ద స్టోరీ జరుగుతూ ఉంది ఇదంతా. ఎందుకంటే భగవంతుని యొక్క కరుణ లేకుండా ఎవరు రక్షించబడరు. మీరు ప్రకృతిని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రకృతిని సవాల్ చేస్తున్నారు, ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. సో ప్రకృతితో ఎవరు, ఎందుకంటే దైవీ ప్రకృతి భగవంతుడు చెప్తున్నాడు ఈ యొక్క ప్రకృతి నాచే నడపబడుతుంది. ఇక నా యొక్క శక్తిధార ఉంది, భగవంతుని యొక్క శక్తిధార ఉన్నటువంటిది. భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకోకుండా ప్రకృతిని వెదిరిస్తారు? ఎవరు వెదిరించలేరు, అది అసాధ్యం అసలు. సో అందువల్ల ఇక్కడ ప్రభుపాల వారు చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా జయప్రదం కాలేదు ప్రకృతి విజయించబడినటువంటి యొక్క శిక్షలకు. ఎవరు కూడా బయటపడలేదు జన్మ మృత్యు జరాలని. తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు వాళ్ళు చేసుకోవచ్చు, తాత్కాలికమైనటువంటి ఉపాయాల ద్వారా. అది ఉపయోగం లేదు, తాత్కాలికంగా ఉపయోగం. అందుకే ఈ యొక్క నామమాత్ర శాస్త్రజ్ఞులు, నిజమైన శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ధార్మికులు, రాజనీతి యజ్ఞులు వీళ్ళు ఏది కూడా ప్రజల మేలు కోసం చేయలేకపోతున్నారు. కారణం వాళ్ళు భగవంతునికి ఆశ్రయాన్ని వాళ్ళు తీసుకోవట్లేదు. సో వాళ్ళు కృత్రిమంగా ఎన్నో సౌకర్యాలు, ఎన్నో అష్యూరెన్సెస్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రజలకు, మేము రక్షిస్తామనేసి. ఏ విధంగా వైద్యుడు పిల్ల నేను రక్షిస్తాము, మా హాస్పిటల్లో అసలు చాలా అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో రకరకాలైనటువంటి సర్జరీలు చేయబడతాయి. ఇప్పుడు ఎన్ని చావులు ఎన్ని మరణాలు ఉన్నాయి చెప్పారు వాళ్ళు. ఎంతో సక్సెస్ఫుల్గా మేము నడిపించాం నౌక, వాళ్ళు రక్షిస్తామని చెప్పొచ్చు. సముద్రంలో అలలు వస్తే కూడా రక్షిస్తారు, సముద్రంలో అలలు. ఆయన తల్లిదండ్రులు పిల్లలు, ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు, ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్త పిల్లలకు వస్తుంది, ముందాక ముసలిలోకి వచ్చిన తర్వాత 30 నుంచి 50 ఏళ్ళ వరకు అటాక్ అండి, ఇప్పుడు పిల్లలకు అటాక్ అవుతుంది. ఎవరు కళ్ళ ముందే పెరుగుతూ ఉన్నాయి అంతా కూడా. సో ఏదో మనం
अंदर की वग्दा चेज मैं रक्षिस्टने ऐरोप्लेन सड़न वाले ड्रोन वरी एवरें रक्षा ओके पक्ना पटको ले भारे भर्त को भर्त पटको भारे ओके रक्षिस्ट पिल पटको डोट दी रक्षा ऐरोप्लेन कहीं पड़ता रक्षिस्ट नी चत मैं अवच्छ रक्षिस्टने श्लोक चला अद्भुत श्लोक मन 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 रक्षा मन एवर रक्षा रक्षा भगवंत तदुपेक्षित प्रत्येक लेसन भगवंत पट निर्लक्ष्य चयड़न वाल द्वारा रक्षा अभी मूर्खत्व सो अंक अंदर मन भगवंत आश्रयानी भगवंत मन रक्षिस्टा मैं प्राण कोसम भगवंत आश्रय अटे दी मन बैठक रावल सो प्रहलाद प्राणों को रक्षा गजेन्द्रुड़ प्राणों को रक्षा अड़का तीव्रम बाधो दुख में उना कृष्ण रक्षा साक्षात भगवंत वच्चा वचन तरह गजेन्द्रुता नी एंत मूर्खने असल ना तात्कालिक शरीरा रक्षा ने अड़ना मूर्खनी भगवंत देहम कोसम रक्षा मूर्खत्व बट सेम टाइम मैं इवन अड़ता मन मैं चलो लीडर मरी अट्ला इवर अड़ता मन इंकेवर अड़ता मन को आपद समय में उवर अड़ता आपद समय में भगवंत कृष्ण अटंट आपद समय में शिव आश्रयस्ता लेकिन गणेश आश्रय दुर्गा कृष्ण आश्रयस्ता अदे पाइंट अकस्मात जरगोच मैं कृष्ण रक्षा अड़ता आ तप का प्रभुपाल भाष्य रास्ता आ भक्त भगवंत प्रार्थ्चि रक्षा तप का गजेन्द्रुड़ आ प्रार्थन में बाधपड़ता असल ने मूर्ख ने देहात्म बुद्धि ये तात्कालिक शरीरा रक्षा अड़का ने मूर्खन बाधपड़ता आये सो आरता आरता जिज्ञास रकर आश्रेस तरह भगवंत दर्शन चुस्क तरह वाल पवित्रमार एमर्जेंसी मैं कृष्ण आश्रेस नरसिंह देव प्रार्थिस्ट रक्षा तप का దాని కోసమే కాదు మనం భగవంతుని ఆరాధించేది జస్ట్ మన ప్రాణాన్ని రక్షించుకోవాలి ప్రాణం దేనికోసం రక్షించుకుంటామా భగవంతు సేవ చేయడం కోసం రక్షించుకుంటాం అది పాయింట్ ఇక్కడ ఈ శరీరం వచ్చింది ఈ శరీరం భగవంతు సేవ కోసం రక్షించుకోవాలి అందువల్ల ఇప్పుడు మనం ఇన్ని జాగ్రత్తలు ఏం తీసుకుంటాం మనకి ఏమవసరం ఈ శరీరం ఏం జస్ట్ డ్రెస్ అంతే జస్ట్ డ్రెస్ అంతే ఈ డ్రెస్ ఉంటేనే పోతుంది అసలు ఆత్మకు చావలేదు మనం భయపడాల్సిన ఆత్మను చంపలేరు ఏ వైరస్ చంపలేదు ఏది కూడా ఏం చేయలేదు శరీరాన్ని తీసేయగలుగుతుంది అంతే వైరస్ ఇంకో శరీరం వస్తుంది ఇంకో సో ఆ విధంగా చూస్తే అసలు భక్తులకి ఆ విధంగా పెద్ద బాధ ఏం లేదు శరీరం వదిలేస్తే కూడా ఒక డ్రెస్ తీసేసి ఇంకో డ్రెస్ వేసుకోండి కానీ ఈ యొక్క మానవ శరీరం ఇవ్వబడింది మంచి అవకాశం ఇవ్వబడింది భగవంతుడికి సేవ ఇవ్వబడింది సో భగవంతుడి సేవ కోసం ఈ యొక్క శరీరాన్ని చూసుకోవడం సో దానికోసమే మనం భగవంతుని యొక్క రక్షణ అడగడం లేకుంటే తాత్కాలికమైన దేహం కోసం లేదా ఇంద్రియ భోగం కోసం మనం భగవంతుని అడగాల్సిన అవసరం లేదు భౌతికమైన వ్యక్తులు వాళ్ళు ఎంతో ప్రాణాలు రక్షించుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు అంత రకరకాలుగా దేనికోసం ఇంద్రియ భోగం ఇంకొంచెం ఇంద్రియ భోగం చేస్తా ఇంకొంచెం ఇంద్రియ భోగం చేస్తా ఇంకొంచెం ఇంద్రియ భోగం చేస్తా అంటే లాస్ట్ ఇయర్ వచ్చింది ఇట్లా ఇట్లా అందరూ భయపడిపోయారు అందరు కొంచెం మర్కట వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ద్వారా అందరూ ఓకే భగవద్గీత క్లాసులు విన్నారు తర్వాత అన్ని ఆన్లైన్లో క్లాసులు విన్నారు అందరూ చాలా మంది మా భగవద్గీత కావాలండి మేము భక్తులు రావాలండి అని అన్నారు తర్వాత మళ్ళీ కొంచెం తగ్గిపోయిన అంత మామూలు అయిపోయింది మళ్ళీ అంత మామూలు మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు అది కూడా పోయింది ఇంకా ఇంకా ఎక్కువ తాగడం ఎక్కువ తినడం ఏ రకరకాలుగా జరుగుతుంది కొందరు ఏంటి ఎట్లా చచ్చిపోతుంది తాగుతున్నారు తింటున్నారు కొందరు ఆ బాధతో తాగుతున్నారు తింటున్నారు కొందరు వదిలేస్తున్నారు తర్వాత మర్చిపోతున్నారు బట్ వాళ్ళకు ముఖ్య ప్రయోజనం వాళ్ళకి లేదు మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనం లేదు వాళ్ళు ఈవెన్ బతుకుండా కూడా ఏం ఉపయోగం ఉపయోగం సో ఇక్కడ భక్తులు భగవంతునికి ఆశ్రయాన్ని తీసుకుంటారు మనం నరసింహదేవ ప్రార్థిస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం ప్రశ్న వచ్చింది ఏమంటే నరసింహదేవు రాధాకృష్ణుల భక్తి ఇస్తారని నరసింహదేవ్ ఎవరు కృష్ణుడే సాక్షాత్ నరసింహదేవ్ ఎవరో కాదు కృష్ణుడే కృష్ణుడే ఇక ఆయన ఒక భక్తుల్ని రక్షించడం కోసం రూపాన్ని తీసుకున్నాడు సాక్షాత్ కృష్ణుడే కృష్ణుడికి నరసింహదేవ్ తేడా లేదు ఏమాత్రం తేడా లేదు భగవంతుడు వేరు వేరే యొక్క విభూతులు ఒక్కొక్క రూపంలో కొన్ని విభూతులు ఆయన ఎక్కువగా ప్రకటిస్తారు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య
ज्ञान वैराग्य शनाम भग इति अवतारा विभूति प्रकटिस्टर इक भगवंत वीर रसा प्रकटिचार सो कृष्णुडे साक्षात मन नरसिंह ओन विज्ञान नरसिंह विज्ञान हरे कृष्ण नरसिंहदेव अरे कृष्णुड़े नरसिंहदेव वेर का ओनली मैं इक फोटो पेको ओनली मन विज्ञान कोसम का कृष्णुड़े आज साक्षात डिफरेंट फॉर्म लो अंत कृष्ण तेस मन अंदर कृष्णुड़े क నరసింహదేవ్ ఓన్లీ విఘ్నాలకి మనం పెట్టుకుంటాం కదా నరసింహదేవ్ తాయత ఓన్లీ విఘ్నాలకి అందుకనే మనం సెంటిమెంట్లు కూడా తాయతలు కట్టుకోవడం నరసింహదేవ్ అంటే జస్ట్ భక్తులకు కష్టం వచ్చాడు కృష్ణుడే కదా ఇప్పుడు ప్రాణం దగ్గరకు వచ్చిన వారు కృష్ణుడే ఆ రూపాన్ని వచ్చి రక్షించాడు అనమాట సో ప్రత్యేకంగా ఈ రూపాన్ని మనం ఎందుకు అడుగుతున్నామంటే సో ఈ విధంగా మనం రక్షిస్తాడు అనేసి ప్రహ్లాదుని రక్షించి ఆ భక్తులను ఈ యొక్క అసురులను చంపేటువంటి భావంతో ఉన్నాడు సో అట్లాంటి సమస్య మనకు వచ్చినప్పుడు ఆయన ఆశ్రయం మనం తీసుకుంటాం మన కృష్ణుడు కూడా ప్రార్థించవచ్చు ఆ విఘ్నాలు లేకుండా ఉండడం కృష్ణుడు ప్రార్థిస్తే నరసింహదేవ్ రూపం చూస్తాడు కృష్ణుడు నరసింహదేవ్ వేరు కాదు అది మనం మర్చిపోదు సాక్షాత్తు కృష్ణుడే పర్మనెంట్గా ఎటర్నల్ ధామం కూడా ఉంది నరసింహ లోకం ఉన్నది కొందరు నరసింహ లోకాన్ని కూడా ఎడతారు నరసింహ భక్తులు యా వేరే వేరే రసాలు రసతత్వంలో చూస్తే ఆ విధంగా ఉండొచ్చు యా రాధామాధులను ఆరాధించడం నరసింహదేవి ఆరాధించడం వేరు కాదు చైతన్య మహాప్రభు నరసింహానంద బ్రహ్మచారికి దర్శనమిస్తాడు మహాప్రకాశలీలలో నరసింహదేవునికి నరసింహదేవ భక్తులు నరసింహ రూపాన్ని చూపిస్తారు తర్వాత రామ భక్తులకు రాముని రూపం చూపిస్తారు వరావతారం చూపిస్తారు అన్ని అవతారాలు చూపిస్తారు ఎవరెవరు ఏ రసాన్ని వల్ల రూపం సో సాక్షాత్తు కృష్ణుడే భక్తులను రక్షించడం కోసం ఈ యొక్క ఉగ్ర రూపాన్ని కలిగి ఉన్నారన్నమాట తస్మాత్ జాగ్రత్త ఎవరు నా భక్తులను తాగకండి ఎవరు నా భక్తుని కించపరచకండి అవమానపరచకండి కలతపరచకండి మామూలుగా అసలు ఈగైన వాళ్ళకుండా చూస్తాను అంటారు ఇతర పైన ఈగ కూడా సినిమాలు డైలాగ్స్ సో ఇక్కడ నరసింహదేవ్ చెప్తారు నా భక్తులను ఎవరు కూడా హాని చేయడానికి లేదు మీరు చూడండి ఎలా హిరణ్యకశిపుని చీల్చి చండాడు అసలు ఒక విధంగా హిరణ్యకశిపుడు కూడా కీర్తనీయుడు ఎందుకంటే నరసింహదేవుకి అంత కోపాన్ని తెప్పించడానికి ఆయన ప్రయత్నించాడు ఆయన అక్కడ ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తాడు భక్తి సిద్ధాంత సంస్థకులు అదే చెప్తున్నాడు ప్రహ్లాదం కంటే కూడా హిరణ్యకశిపుడు ఎక్కువ కీర్తనీయుడు ఎందుకంటే ఆయన పరికరంగా ఉపయోగపడ్డాడు అక్కడ ఎందుకంటే అది జయ విజయమైన లీల సో ఎంత కోపం వచ్చింది నరసింహదేవుకు తీవ్రమైనటువంటి కోపం అసలు ఎవరు తట్టుకోలేదు చూడలే అసలు హిరణ్యకశిపుడు భయపడిపోతాడు అసలు ఆ రూపం చేసి హిరణ్యకశిపుడు భయపడటం అంటే సంథింగ్ రాంగ్ చాలా ఆ ఒక్క రూపం సో అక్కడ అంత కోపం తెప్పించాడు అంత హాని చేశాడు సో ఈ ప్రపంచానికి అందరికీ చూపించడం కోసం ఈ యొక్క అందరికీ అందరి జీవులకు చూపించడం కోసం నా భక్తులు ఎవరు కూడా అది నేను రక్షిస్తాను వాళ్ళను నేను రక్షించాలనుకుంటే ఎవరు మీరు ఆని చేయలేరు అనేసి చూపిస్తున్నారు సో అందుకే మనం భయపడాల్సిన అవసరం నరసింహదేవ్ ఉన్నారంటే సో మనకు నమ్మకం ఉందా లేకుండా మనకు నమ్మకం లేకుంటే అయ్యేది మనకు నమ్మకం ఉందా లేదు అక్కడ భగవంతుడు భక్తులను రక్షిస్తాడు ఆయన ఆశ్వాసం కౌంతయ్య ప్రత్య నమే భక్త నువ్వు ధైర్యంగా ప్రకటించు అర్జున అని చెప్తున్నాను నేను నీకు రక్షిస్తాను ఎన్నో నీళ్ళలో చూడొచ్చు భగవంతుడు భక్తులు రక్షిస్తూనే ఉంటాను సో మనం ప్రత్యేకంగా ఇక్కడ నరసింహదేవుకు మనం భక్తి విఘ్న వినాశన అంటే భక్తుల యొక్క భక్తిలో వచ్చేటువంటి విఘ్నాలు భక్తిలో భక్తి యొక్క పురోగతికి వచ్చేటువంటి విఘ్నాల కోసం మనం ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఆ భక్తిలో పురోగతి ద్వారా మనం భగవంతుని పట్ల ప్రేమను పొందవచ్చు సో భగవంతుని పట్ల ప్రేమను పొందడానికి నరసింహదేవు మనకు సహాయం చేస్తాడు ఎట్లా నరసింహదేవు రాధాకృష్ణ ప్రేమనిస్తారంటే రాధాకృష్ణ వెళ్ళిస్తే మనకు విఘ్నాలు అందిస్తేనే మనకు ప్రేమ అనేది వస్తుంది సో నరసింహదేవ కృప వల్ల మనం ఇక కృష్ణ భక్తిని కృష్ణ భక్తి ప్రచారంలో ఉండొచ్చు కృష్ణ భక్తి ఆచరణలో ఉండొచ్చు కృష్ణ భక్తిని చేయడం కోసం ఆయన మనకు కృపతో ఈ ఆటంకాలన్నీ తీసివేస్తాను ఏమో మనకు సెక్యూరిటీ గార్డ్ కదా నరసింహదేవ్ ఒకసారి కారులో నరసింహదేవ్ పిక్చర్ పెట్టుకుంటాడు ఒక ఆయన కారు దొంగిలిస్తారు ధన్వీర్ మహారాజుతో వచ్చి ఆయన ధన్వీర్ మహారాజ్ చెప్తారు సో నేను నరసింహదేవ్ పెట్టిన ఆయన నా కారు దొంగిలించాను దాని మీద నరసింహదేవ్ నీకు సెక్యూరిటీ
అంటే కాను రక్షించడం కోసం నరసింహదేవి పెట్టుకుంటాం అంటే అసలు మనం ఏమనుకుంటాం నరసింహదేవి మన సెక్యూరిటీ కాదు, మన సెక్యూరిటీ గాడ్ కాదు, భక్తుల యొక్క భక్తుల పట్ల ఆయన ప్రేమతో ఆయన ఆ ప్రేమతో ఆయన రక్షిస్తున్నాడు. అంతేగాని మన కాళ్ళు రక్షించుకోవడానికి, ఇల్లు రక్షించుకోవడానికి ఆయన లేడు. అసలు మన కృష్ణ భక్తులు ఇవ్వడం కోసం వచ్చాడు, ప్రేమ ఇవ్వడం కోసం. మన ప్రేమ మార్గంలో ఎన్నైతే ఆటంకాలు ఉన్నాయో అది అన్నాడు. సర్వభక్తి విఘ్న సర్వ అసలు భక్తి విఘ్నమైన ఆశనాలు కానీ ఎన్నో విఘ్నాలు ఉంటాయి. భౌతిక జీవితంలో కూడా ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. భౌతిక జీవితంలో విఘ్నాల కోసం కాదు మనం నరసింహదేవుని ప్రార్థించాడు, భక్తిలో వచ్చేటువంటి విఘ్నాలు, భక్తి విఘ్నమైన ఆశ, సమస్త భక్తి విఘ్నమైన ఆశ, సమస్త భక్తి విఘ్న విషయాలు. ఆ సమస్త భక్త విఘ్న వినాశ అంటే మరి సమస్త భక్తులు కూడా భౌతికమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. భౌతికంగా ఓకే నాకు ఉద్యోగం అయింది నరసింహదేవి ప్రార్థిస్తాం, తర్వాత నాకు మనం ప్రాణం కోసం కూడా ప్రార్థించింది నరసింహదేవి, మరి భక్తియుక్త సేవ చేయడం కోసం అంతే. భక్తియుక్త సేవ చేయడం కోసమే ఎన్నో విఘ్నాలు వస్తుంటాయి భౌతిక జీవితంలో. బట్ ఇవన్నీ కూడా విఘ్నాలు ఎందుకు పోవడానికి మనం ప్రయత్నిస్తున్నామంటే మనం భక్తియుక్త సేవ కొనసాగించడం కోసమే నరసింహదేవి మనం ప్రార్థిస్తున్నాం. నరసింహదేవుకు ఓన్లీ విఘ్నాలు పోవడం కోసమే దాన్ని ప్రార్థించాను. ఇది ఆశ్చర్యమే కామాన్ మనస్తాం దర్శనం కామానా హృదయ సంభవం భవాన్ సూర్య ప్రాణాలు ఏం ప్రార్థిస్తున్నాడు, ఓన్లీ విఘ్న వినాశనం మన హృదయంలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మద మాచారాన్ని కూడా తీసేయడం ప్రార్థిస్తున్నాడు. నరసింహదేవు అన్ని చీర్చి చెండాలు వేస్తున్నాం వాళ్ళ ఉన్నటువంటి అనర్థాలు, ఏ విధంగా రీజన్ కృష్ణుని పేగులు తీసేసాడు, మనం ఉన్న అనర్థాలన్నీ ఆ గోలతో చీల్చి తీసేస్తానన్నాడు. దానికోసం మనం ప్రార్థించవచ్చు, కృష్ణ ప్రేమను ఇవ్వమని ప్రార్థించవచ్చు. రాధాకృష్ణ పట్ల ఆయన పట్ల ప్రేమను కలిగించాలని, ఆయన పట్ల ఆయన కృష్ణ వేరు వేరు కాదు. నాట్ జస్ట్ ఓన్లీ నరసింహదేవి అంటే మనం ఓన్లీ ఇక్కడ ఆల్టర్లో పెట్టింది జస్ట్ విజ్ఞానం మన సెక్యూరిటీ కోసం కాదు. నరసింహదేవి అంటే కృష్ణుడు, ఆయన డిఫరెంట్ రసం ఆయన అభివృద్ధి. సో మనం ఇక్కడ ఆలోచించాలి, మనం నరసింహదేవి యొక్క ఆశ్రయాన్ని మనం తీసుకోవాలి. ఆయన పట్ల నిర్లక్ష్యం చేస్తే చేయాలి. సో మనం ఏదో చేస్తాను ఓకే నువ్వు చేసుకో అంతే, ఓకే నేను నా పిల్లల్ని రక్షించుకుంటా, నేను దాని నయం చేస్తా, నేను అంటే ఈ భౌతికవాదుల్లాగా శాస్త్రజ్ఞుల్లాగా తర్వాత ఈ తాత్వపరులాగా రాజనీతి అంత ప్రోపరాలు చెప్తాం వాళ్ళందరూ మేము ఏదో రక్షించాము మేము ప్రకృతి మారుస్తాము సరే మీరు చేసుకోండి పనిచేయలేదు. సో అందుకని మనం ఏమి రక్షించుకోలేము, ప్రతి క్షణం మనం భగవంతుల పట్ల ఆధారపడాల్సిందే. రక్షకుడి విశ్వాసం గోపత్వం కదా, ఆయనే పోషకుడు ఆయనే రక్షకుడు అంత. చిన్నపిల్లలాగా మన చిన్నపిల్ల సో ప్రాధాన్యత తెలుస్తాయి కృష్ణుడు, ఆయనకేం భయం లేదు 5 సంవత్సరాలు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు దేని కూడా, జస్ట్ నరసింహదేవి ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. హరే కృష్ణ అంటే హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రతి బ్రహ్మాండంలో ఈ లీల జరుగుతూనే ఉంటుంది. మేబీ సేమ్ లీల ఉండకపోవచ్చు, మన వాటి లీల నిరంతరం ప్రతి క్షణం భగవంతుడు భక్తుల్ని రక్షించడం కోసం ఆయన ఈ ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాడు. భక్తుల పట్ల ప్రేమను ఆయన ఉగ్ర రూపంలో ప్రకటిస్తూ ఉంటాడు. ఎన్నో బ్రహ్మాండంలో జరుగుతున్న ప్రతి క్షణం, సో ఈ బ్రహ్మాండంలో జరిగినటువంటి డేట్ రేపు. సో ప్రతిరోజు మనం ప్రార్థించాలి నరసింహదేవుకు, మన హృదయంలో ఆవిర్భవించమనేసి. మన హృదయంలో ఆవిర్భవిస్తే నరసింహదేవు లోపల ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా పోతాయి, మనం కృష్ణ భక్తిలో మనం ముందుకు వెళ్ళచ్చు. శ్రీ ప్రభుపాదకి జయ, శ్రీ భగవాన్కి జయ, భాగవతునికి జయ.